భారత దేశం మొత్తం కరోనాతో అతలాకుతలం అయిపోతుంటే ఒకే ఒక్క నగరం హైదరాబాద్ మా ఇంజనీరింగ్ అధికారులకు నా సల్యూట్ నిజంగా కూడా ఎందుకంటే ఒకే ఒక్క నగరం కొత్త లింక్ రోడ్ లేసి మా సిఆర్ఎంపి ద్వారా ప్రమాణమైన కార్యక్రమాలు చేసి ఎస్ఆర్డీపీని కూడా శరవేగంగా పూర్తి చేసి చెప్తే ఈజీగా ఇయ్యాల 2 సంవత్సరాల తర్వాత డైలాగులు కొట్టుడు ఈజీ పని చేసుడు కష్టం మేము పోయినాం లేబర్ క్యాంపులకు అధికారులు మేమందరం ఇంజనీర్లు కాంట్రాక్టర్లు లేబర్ క్యాంపులకు పోయి వాళ్ళకి దండం పెట్టి బతిమలాడినాం పాపం అక్కడ పనిచేసే వర్కర్లు బీహార్ వాళ్ళు జార్ఖండ్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎక్కడెక్కడికెళ్ళో బెంగాల్ వాళ్ళు వాళ్ళు ఉండే వాళ్ళ దగ్గర పోయి దండం పెట్టినాం పోకండ్రా అయ్యా మీరు మనకు దొరకది హైదరాబాద్లో పనిచేసేందుకు టైము ఎందుకంటే ఇక ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది రాత్రిపూట మాత్రమే పనిచేయమంటారు ఇప్పుడు మంచిగా సందు దొరికింది ఊరంతా బంద్ ఉన్నది సందు దొరికింది మనకు అడ్వాంటేజ్ తీసుకుందాం దబ్బదబ్బన పని చేసుకుందాం మంచిగా రోడ్లు వేసుకుందామంటే వాళ్ళు భయపడుతున్నారు సార్ మాకు ఊళ్ళో భార్య పిల్లలు ఉన్నారు బతుకుతామో స్వస్థమో బతుకుంటే బలుసాకు తినొచ్చు మేము పోతామంటారు వాళ్ళు ఇక వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి మీకు డాక్టర్లు ఉన్నారు మేమున్నాము మీకు జీతం ఎక్కువ ఇస్తాము ఆ ఏజెన్సీలను కూడా బతిమలాడి పోనీయకుండా చేసి అంటే ఇక్కడ ఎట్లుంటుందంటే నిజంగా కూడా ఒక రోడ్ వేయాలంటే అందరూ ఉండాలి కదా వర్క్ చేసే వాళ్ళు ఉండాలి మెషిన్ నడిపేటోళ్ళు ఉండాలి ఇంజనీర్లు ఉండాలి మొత్తం సమగ్రంగా ఉంటేనే వ్యవస్థ జరుగుతుంది నిజంగా కూడా జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సిబ్బంది ఆ కరోనా సమయంలో చేసిన పని తప్పకుండా చరిత్రలో నిలిచిపోయే పని చేసినారు హృదయపూర్వకంగా మిత్రులందరికీ నేను హృదయపూర్వకమైన అభినందనలు చెప్తా ఉన్నా చిన్న పని కాదు అది ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆనాడు రమణ గారు ఆయన వచ్చి అన్నారు అరే ఏందయ్యా ప్రతిసారి ఒకసారి హైదరాబాద్కి వస్తుంటే కొత్త కొత్త రోడ్లు కనబడుతున్నాయి ఎంత వేగంగా ఇట్లా చేస్తున్నాయా అన్నారు నిజంగా కూడా మా అధికారులు మా నాయకులు అందరూ గట్టిగా కష్టపడి ఆ సమయంలో కోఆర్డినేషన్తోని పనిచేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా నిజంగా మనం ఎన్ని ఫలితాలు సాధించామో ఒకసారి నెమరు కూడా వేసుకోవాలి ఎందుకంటే నేను చాలా వేదికల్లో చెప్తా ఉంటాను ఇప్పుడు సీనన్న కూడా అన్నాడు కేటీఆర్ గారు ఐటీ మంత్రి ఇండస్ట్రీ మంత్రి అమెరికాకు పోయిండు లండన్ పోయిండు అన్నాడు ఇప్పుడు అమెరికా పోయినప్పుడు లండన్ పోయినప్పుడు సూట్లు బూట్లు వేసుకొని తిరిగినప్పుడు అద్దాలు పెట్టుకొని రోడ్ల మీద నడిచినప్పుడు ఫోటోలు బాగా వస్తాయి అదేమో గ్లామరస్ జాబ్ నాది ఐటీ ఇండస్ట్రీ జాబ్ ఏమో చాలా గ్లామరస్ జాబ్ అక్కడ పోయి సత్యనాదిలను కలవచ్చు సుందర్ పిచాయిని కలవచ్చు ఇంకెవరో అమెరికా ఆయనని కలవచ్చు కలిసినప్పుడు ఇక్కడ కూడా పేపర్ వాళ్ళు కూడా మంచిగా రాస్తారు ఇదా పెట్టుబడి వచ్చింది ఉద్యోగాలు వచ్చినాయి మా సీనన్న చెప్పినట్టు మా నాయకులు కూడా బాగా పనిచేసినావు అంటారు కానీ మున్సిపల్ జాబ్ ఎట్లాంటి జాబ్ అంటే ఈ మున్సిపల్ మంత్రి అనే ఉద్యోగం ఎట్లాంటి ఉద్యోగం అంటే మీ అందరిది కూడా నాదే కాదు మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేయడం ఎట్లాంటి ఉద్యోగం అంటే ఇట్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్ మంచిగా పనిచేస్తే మా మైనంపల్లి అన్న ఫోన్ చేయడు థ్యాంక్స్ చెప్పడు కానీ చేయకపోతే మాత్రం ఆయననే ఫోన్ చేసి ఎక్కడున్నారువే ఏం సంగతి ఎందుకైతే లేదు దామ్ డూమ్ అని గుర్తారు మనులు మీరు ఒక్కరే కాదన్నా అంతే అందరూ నువ్వు ఒక్కనే అంటాను నిన్ను కానీ ఎవరైనా ఇప్పుడు రోజు రోడ్ అంతా మంచిగా బ్రహ్మాండంగా సాఫ్ చేస్తే ఇప్పుడే లోకేష్ గారు చెప్పిండ్రు కోటి మంది జనాభా ఉండే నగరంలో మన సఫాయి అన్నలు సఫాయి అక్కలు మా చెల్లెళ్ళు వాళ్ళు ఉన్నది పాపం 20,000 మంది ఎంత సాఫ్ చేసినా ఏం చేసినా ప్రజలు మేల్కోకపోతే ప్రజలు పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళు మనతో సహకరించకపోతే ఏమవుతుంది 20,000 మందితో ఎంతకైతుంది ఈ మాట అంటే కొంతమంది కోపం వస్తుంది నేను ఎక్కడో మొన్న మాట్లాడినా అనేవాళ్ళు ఇక సోషల్ మీడియాలో నన్ను కింద అదొకటి జమైంది అదో తయారైంది ఈ మధ్యన యాంటీ సోషల్ మీడియా కాదు అది యాంటీ సోషల్ మీడియా అని తిట్టుడు అనలా నేను ఎందుకు అంటున్నా ఈ మాట అంటే కొన్ని చిన్నగా ఆలోచిస్తే చిన్న మాట కానీ బుర్రబెట్టి ఆలోచిస్తే పెద్ద మాట నేను ఇట్లా ఇండస్ట్రీస్ మినిస్టర్ని కాబట్టి తిరుగుతా ఒకసారి జపాన్ పోయినప్పుడు ఇక సహజంగా అక్కడ పోయి ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఇక్కడ సూటు బూట్ వేసుకొని అక్కడ తిరుగుతున్నా కూడా మనసులో ఎక్కడనో ఆ ఊరు చూస్తే ఎక్కడ చూసినా సాఫ్ ఉంది ఎటు చూస్తే సాఫ్ ఉంది చెత్త కనబడతలేదు పేవ్మెంట్లు నీట్గా ఉన్నాయి మళ్ళీ ఎవరు మనుషులు కనబడతలేరు ఎవరు సాఫ్ చేసేవాడు కనబడతలేడు సాఫ్ సఫాయా సిబ్బంది కనబడతలేరు ఎట్లయింది చమత్కారం అని చెప్పి నేను నాకు ఆశ్చర్యం 2 రోజులు జాగ్రత్తగా చూసిన ఎవరన్నా కనబడతారా ఏంది వీళ్ళు ఎవరు సీక్రెట్గా వచ్చి చేస్తున్నారా ఏం సంగతి అని మొత్తం చూస్తున్నా ఎవరు కనబడతలేరు నాకు అర్థం కాలేదు 3వ రోజు ఉండబట్టలేక వాడిని అడిగిన అక్కడ ఉండే మా జపనీస్ ఫ్రెండ్ ఉండే ఒక ఆయన అలా కాన్సులేట్లో పనిచేస్తాను హౌ డు యూ కీప్ యువర్ సిటీ క్లీన్ అని అడిగిన ఎట్లా శుభ్రంగా ఉంచుతారు మీరు మీ మన టోక్యోని వాడు నవ్విండు సమాధానం చెప్పాడు ఏ సీక్రెట్ ఉన్నట్టుంది ఏదో అనుకున్నా ఇక మళ్ళీ సరే అని నేను నెక్స్ట్ డే మళ్ళీ అడిగిన వాడిని పట్టుకొని హౌ డు యూ కీప్ యువర్ సిటీ క్లీన్ ఐఎమ్ ఆల్సో ద మున్సిపల్ మినిస్టర్ మా వాళ్ళలో కూడా చెప్పాలి నేను ఎట్లా పెడుతున్నారు క్లీన్గా మీరు సిటీని అని వాడు ఆఖరికి నవ్విండి ఇడిచిపెట్టేటట్లు ఏడు వీడు అనుకున్నాడు అనుకొని నవ్వి ఏం చెప్పింది తెలుసా వీ డోంట్ డర్టీ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అన్నాడు
పరిశుభ్రంగా ఎట్లా పెడతారు రాబాయ్ అంటే మేము అపరిశుభ్రం చేయము అని అడుగు. నేనేం చెప్పాలి దానికి? నీకు నాకు మొత్తం బితరవోడు నావంతైంది. నేను చూసిన జాగ్రత్తగా నిజంగా ఈ మనిషి చెప్పేది నిజమా అబద్ధమా అని చెప్పి తెల్లారని చూస్తుంటే అక్కడ ఎట్లా అంటే ఒక బాటిల్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ బాటిల్తో నీళ్ళు తాగుతాం మనం. తాగంగానే ఏం చేస్తాం మనం? ఇట్లా తీసి అటు వరేస్తాం బయటికి. ఇక్కడ అక్కడ ఎట్లుందంటే ఈ బాటిల్ వాడు పడేయకుండా మర్యాదగా పట్టుకొని దబ్బన అక్కడ నియర్ బై చెత్తబుట్టి లేకపోతే అది దొరికేదాకా పట్టుకొని ఇంకా నాప్కిన్లు అయితే జేబులలో పెట్టుకొని కోట్ జేబులలో ప్యాంటు జేబులలో పెట్టుకొని అవసరమైతే ఇంటికి గుంట పోయి అనలేస్తున్నారు చెత్తబుట్టలు తప్ప రోడ్డు మీద పడేస్తలేరు వాళ్ళు. ఈ సంస్కారము ఈ నాగరికత మెల్లగొస్తుంది, ఒకటేసారి రాదు. ఎగ్దం అన్నప్రాసన రోజే ఆవకాయ పెడతామంటే నడవది. మనలో కూడా ఎగ్దం మొదటి రోజే అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టినట్టు ఇలా మేము వార్డ్ ఆఫీసులు పెట్టినాం కాబట్టి తెల్లారి నుంచి హైదరాబాద్ శుభ్రం అయిపోవాలంటే కాదు, టైం పడుతుంది. నాకు కూడా ఇరికే, నేను అంత పిచ్చోనేం కాదు. కాకపోతే ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకు వార్డ్ ఆఫీస్ అంటే ఒక గందుకు. కమ్యూనిటీలను ఇన్వాల్వ్ చేసి తప్పకుండా స్థానికంగా ఎక్కడికక్కడ హైపర్ లోకల్ యాక్టివేషన్ కోసం ఎక్కడికక్కడ ప్రజలను మమేకం చేసి వార్డు కమిటీలను కూడా జాగ్రత్తగా వాళ్ళని కూడా జాగరూకులను చేసి ఇగో మేము 20,000 మందితో ఏమవుతుంది పోయి మీరు కూడా మాత్రం కలిసి రావాలి అని ఒప్పించి మెప్పించి వాళ్ళందరినీ కూడా మంచిగా మన ఫోల్డ్లోకి తెచ్చుకొని హైదరాబాద్ అంటే అగో టోక్యోతోని పోటీ పడే ప్రపంచంగా అద్భుతమైన పారిశుద్ధ్యమైన నగరం అని పేరు తెచ్చుకున్న తందుకు ఈ మాట అంటే మళ్ళీ నాకు తెల్లారి పేపర్ వాళ్ళు రాస్తారు ఏమని. కేటీఆర్ అన్నాడు హైదరాబాద్ని టోక్యో చేస్తా అన్నాడు, ఎక్కడ వాయా అని చెప్పి మళ్ళీ కూడా మోపైతాడు. నేను రేపే చేస్తా అంటలేను, టైం పడుతుంది. ప్రజల దయ ఉంటే, ప్రజల భాగస్వామ్యం ఉంటే, మనందరం గట్టిగా తిప్పలు పడితే అవుతుంది. నాకు నమ్మకం ఉంది. ప్రజలు మంచోళ్ళు, ట్రైనింగ్ ఇవ్వాలి, అంతే. ట్రైనింగ్ ఇవ్వాలి, ఎందుకు ఇచ్చుకోవాలనో చెప్పాలి. మొన్న నిన్నగాక మొన్న మాకు ఆస్కీలో ఒక ప్రోగ్రామ్ అయింది, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే రోజు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఆ రోజు ఒక మాట అనుకున్నాం, ప్లాస్టిక్ నిషేధించాలి అంటారు పర్యావరణవేత్తలు, ఇతరులు చాలామంది చెప్తుంటారు, పెద్దలు మంచిది కాదు, అది బయోడిగ్రేడబుల్ కాదు. ఒక ప్లాస్టిక్ బాటిల్ భూమి మీద వారేస్తే, భూమిలో పోతే అది కరగది అరగది, 5-6 వందల ఏళ్ళు అట్లే ఉంటుంది, పర్యావరణం దెబ్బతింటుంది అంటారు. కరెక్ట్. మరి ప్లాస్టిక్ సబ్స్టిట్యూట్ ఏందని చెప్పాలి కదా. మరి మనం ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లలో మటన్ తెచ్చుకుంటారు, చికెన్ తెచ్చుకుంటారు. వాళ్ళు షాప్కి పోతే వాడు కొడతాడు, అని ఇస్తాడు, తెచ్చుకుంటారు. సబ్స్టిట్యూట్ చెప్పాలి కదా. మరి మనం స్టీల్ డబ్బా తీసుకుపోవాలని చెప్పాలి, లేదా ఇంకోటి చూపెట్టాలి ఏదో ప్రత్యామ్నాయం. అవి ఏవి చూపెట్టకుండా నేను ఒక ఆర్డర్ ఇచ్చి గవర్నమెంట్ నుంచి ప్లాస్టిక్ నిషేధం అని ఈజీగా ఇవ్వచ్చు ఆర్డర్, కానీ అది ఆర్డర్ కాగితాల మీద ఉంటుంది తప్ప కింద అమలు మాత్రం కాదు. ముఖ్యమంత్రి గారు ఎంత ప్రాక్టికల్ మనిషి అంటే కేసీఆర్ గారు, ఏ కార్యక్రమం చేసినా ఆయన సూటికి అడిగేది ఒకటే, ఇది ఆలోచించినరా, దీని లోతుపాతలు అర్థం చేసుకున్నారా అంటారు. కంటి వెలుగునే కార్యక్రమం పెట్టినరు. ఇట్లనే మీటింగ్ అవుతుంది, మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులను పిలిచినరు, మీటింగ్ అవుతుంది. అందులో అడిగిండు కేసీఆర్ గారు, మొత్తం తయారున్నారా అన్నారు. అవును సార్ మొత్తం తయారున్నాం, రాష్ట్రంలో 5,000 టీంలు పెడుతున్నాం, ఈ టీం బెల్లంపల్లి పోతుంది, ఆ టీం అశ్వాబాద్ పోతుంది, ఈ టీం గద్వాల పోతుంది అని చెప్పి ఆ సెక్రటరీ గారు చెప్తున్నారు. సీఎం గారు ఒకటే క్వశ్చన్ అడిగిండు, అవునా కరెక్టే, అశ్వాబాద్ పోతావు, వాడు నిన్నెల పోతావు, తిరియాని మండలం పోతావు, ఇంకో మండలం పోతావు. ఈడికెళ్ళి హైదరాబాద్కి వెళ్ళిపోయినోడు, కరీంనగర్కి వెళ్ళిపోయినోడు, రామగుండంకి వెళ్ళిపోయిన డాక్టరు ఆప్టోమెట్రిస్టు అక్కడ ఉండేటందుకు బస చూసినరా అన్నాడు. వాళ్ళకి టికానా ఏమైనా ఉన్నదా, ఇల్లు గిల్లు చూసినా, లేకపోతే అగాధం ఇచ్చిపెడతారా అన్నాడు. వాళ్ళు ఆలోచించలే, ఏదో డ్యూటీ అసైన్ చేయాలంటే చేసిండ్రు. అంటే ఒక నాయకుడికి ఒక అవగాహన ఉండి, ప్రణాళిక ఉండి, ఆ ఉద్యోగి కష్టమైంది, ఆయన పోయినప్పుడు ఆయన అవస్థ అయింది, అవగాహన ఉంటేనేమో అట్లుంటుంది. అట్లా లేకపోతే ఏదో పేపర్ మీద రాయాలి కాబట్టి రాయాలి, పోజులు కొట్టాలి కాబట్టి కొట్టాలంటే మస్తుగా చేయొచ్చు. ఇప్పుడు కూడా నేను మీ నుండి ఆశించేది, వార్డ్ ఆఫీస్లో పనిచేసే మిత్రుల నుంచి ఆశించేది ఏంటంటే, ప్రాక్టికల్గా ఆచరణాత్మకమైన టార్గెట్లు పెట్టుకుందాం. ఆచరణలో ప్రజలు కలిసి వస్తే ఐఐటి కొన్ని ఉంటాయి, కొన్నేమో మనమే చేసేటి ఉంటాయి. ఏది చేయాలి, ఎట్లా చేయాలి, దానికి తగ్గ విధంగా ఒక మంచి జాబ్ చార్ట్ రూపొందించుకొని ముందుకు పోదామన్నది ఆలోచన.